కానీ ఎందుకు రాలేదు ఏంటి అనేది నాకు డైరెక్ట్ గా తెలియదు కానీ ఈ మొత్తం దాంట్లో నందమూరి తారకరావు రామారావు గారి ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు తారక్ ఎందుకంటే అంత పెద్ద సూపర్ స్టార్ కొడుకులు కానీ వాళ్ళు ఎవ్వరూ కానీ అసలు అందరూ ఎక్కడ లేకుండా చేసి దీని ఒక్కడే హీ టుక్ ఎ స్టాండ్ అది 100% తను ఏ కారణం అని తను చెప్పినా చెప్పకపోయినా నా ఫీలింగ్ మాత్రం తన తాతగారి మీద ఉన్న విపరీతమైన గౌరవంతో వీళ్లతో పాటు కలిసి స్టేజ్ మీద కనిపించకూడదని తను రాలేదన్న నమ్మకం అండ్ తారక్ నేను హృదయపూర్వకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఒక ఎన్టీఆర్ అభిమానిగా సో ఇప్పుడు ఎప్పుడైనా ఇన్సిడెంట్ల మీద మీకు ఒక భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు ఏం జరిగింది ఎలా జరిగింది అని రకరకాల వాళ్ళు ఏదైనా చెప్పచ్చు కానీ ఫైనల్గా ఏంటంటే ఒక క్యారెక్టర్ ఒక మనిషి క్యారెక్టర్ అనేది ఒక సోషాలజీ సైకాలజీస్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని చెప్పాడు ఒకసారి అదేంటంటే ఒక ఒక చిన్న బైట్రాక్ చెప్తాను ఇప్పుడు జంతువుల్లో పులి ఉంటుంది సింహం ఉంటుంది లేకపోతే ఏనుగు ఉంటుంది ఇవన్నీ కూడా చాలా బలమైన జంతువులు ఏదైనా చేస్తే మనం చంపేయడానికి వాళ్ళకి ఉన్నంత పవర్ ఉంటుంది కానీ ఈ సైకలాజికల్గా మనం ఎక్కువగా భయపడేది దేనికంటే ఒక మొసలి ఒక పాము అలాంటి జంతువులకి ఎక్కువ భయపడతాం ఎందుకంటే అయ్యేమో పిల్లల్ని కొంచెం ఆరదేస్తే ఎఫెక్షన్ చూపెడతాయి ఎంతో కొంత ఈ జంతువులే చూపెట్టం మొసలి పాము ఒక మెయిన్ థింగ్ ఏంటంటే కన్నార్పోయి ఆ కన్నార్పని మూడో జీవి నేను చూసింది చంద్రబాబు నాయుడు గారు అదేదో ఒక ఒక ఇండికేషన్ నేర్చబెట్టలే ఆల్మోస్ట్ దేవుడు తయారు చేసినప్పుడు డిజైన్ చేసి చేస్తాడా అనే ఒక అనుమానం వచ్చేస్తుంది సో బేసిక్లీ యాజ్ ముగించే ముందు నా లాస్ట్ పాయింట్ ఇదే క్యారెక్టర్ ఆస్పెక్ట్లో నేను చెప్పేది ఒకటి నేను తీసే వ్యూహం సినిమాలో ఫస్ట్ టైం మీరు చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని అరటిపండు ఒలిచినట్టు పెట్టి అందరి నోట్లో పెడతా ఆ తీయదనం మీరు బాగా అనుభవించండి థ్యాంక్ యూ